ఎన్టీఆర్ గ్రూప్ హౌసింగ్ అర్హులను అనర్హులుగా సచివాలయ సిబ్బంది చూపుతున్నారంటూ నర్సీపట్నం పట్టణ టీడీపీ నేతలు ఆరోపణ చేశారు. గురువారం నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నర్సీపట్నంలో ఎన్టీఆర్ గ్రూప్ హౌసింగ్ ఇళ్ల పట్టాల జాబితాలో జరుగుతున్న అవకతవకలపై వెంటనే దర్యాప్తు చేయాలంటూ గురువారం టీడీపీ నేతలు సబ్ కలెక్టర్ మౌర్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నర్సీపట్నం టీడీపీ ప్రధాన కార్యదర్శి గౌరిరెడ్డి వెంకటరమణ మాట్లాడుతూ, ఇళ్ల స్థలాలు 3000 మంది అర్హులు ఉండగా ఇప్పుడు వారిలో 40% మందిని అనర్హులుగా తొలగించారన్నారు. అర్హులను అనర్హులుగా, అనర్హులను అర్హులుగా జాబితాలో అధికార పార్టీ ఒత్తిళ్లతో సచివాలయ సిబ్బంది తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. వీటిపై ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో గ్రామ సభలు నిర్వహించి అందులో అర్హులైన వారి, అనర్హులైన వారి జాబితాలను డిస్ప్లే చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్లు రావాడ నాయుడు, రెడ్డి అప్పలనాయుడు, పైల గోవిందు, లాలా మురళీకృష్ణ, ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జె నాగేంద్రరాజు, వృత్తల కృష్ణ, కొరపూర్లు శ్రీను, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము నర్సీపట్నం సబ్ కలెక్టర్ గారిని, నర్సీపట్నం మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్స్, అదేవిధంగా వార్డు ఇన్ఛార్జీలు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి 2 విషయాలపైన వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అందులో మొట్టమొదటిది ఎన్టీఆర్ గ్రూప్ హౌసింగ్. పిఎంఏవై ఎన్టీఆర్ గ్రూప్ హౌసింగ్ గత ప్రభుత్వంలో సుమారు 1970 మంది 3 కేటగిరీల కింద 100,000 రూపాయలు, 50,000 రూపాయలు, 500 రూపాయలు డీడీలు తీసి వాళ్ళందరినీ కూడా అర్హత కల్పించి వాళ్ళకి స్థానిక అప్పుడు మంత్రిగారు వారు చేతుల మీదుగా అందరికీ కూడా ఫ్లాట్స్ అలాట్మెంట్ చేసి వాళ్ళందరికీ ఫ్లాట్లు కేటాయించినట్టుగా ఒక రికగ్నిజేషన్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని 16 నెలల నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి కట్టడాలు కూడా జరగకుండా వాళ్ళ లబ్ధిదారులు ఒక ఆందోళన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అప్పుడు 2019 ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కనక దుర్గమ్మ సాక్షిగా వచ్చి ఒక ఆయనకి ఒక అభయం ఇవ్వడం జరిగింది. అభయం ఏంటంటే, మీరు గ్రూప్ హౌసింగ్ కట్టినటువంటి ఏదైతే రుణం ఉందో ఆ రుణం అంతే నేను అధికారంలోకి వచ్చినట్టునే మాఫీ చేసేస్తాను అని చెప్పేసి మాట ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట తప్పి ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అర్హులందరినీ ఆ రోజు నిబంధనల ప్రకారంగా అర్హులుగా గుర్తిస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళందరినీ అవాస్తవమైనటువంటి ఏవో కథలు చెప్పి మీకు అర్హత లేదు, మిమ్మల్ని గ్రూప్ హౌసింగ్ రాదు మీరు అని చెప్పి ఒకసారి, అదేవిధంగా ఒక అంగీకార పత్రం 16 నెలల్లో బ్యాంకు రుణం ఏదైతే ఉందో అదంతా చెల్లించాలి అలాగని చెప్పేసి ఒకసారి ఈ విధంగా మప్పి పెట్టి ఆ రోజు అప్పులు చేసి ఉస్తులతాళ్ళు తాకట్లు పెట్టి డీడీలు తీసిన వాళ్ళ లబ్ధిదారులందరినీ కూడా అయోమయ పరిస్థితుల్లో పెట్టి మానసికంగా వాళ్ళందరూ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇది ఈ విధంగా గ్రూప్ హౌసింగ్ ఉంది. 2, అందరికీ ఇళ్ల స్థలాల పేరుతో అందరినీ కూడా ఇళ్ల స్థలం లేని వాళ్ళందరినీ కూడా అప్లికేషన్ పెట్టుకోమన్నారు. పెట్టిన తర్వాత గతంలో 3000 చిల్లరమ్మని చెప్పేసి అప్లికేషన్ వచ్చాయి, వాళ్ళందరూ అర్హత ఉండాలని చెప్పేసి అనౌన్స్ చేయడం అనేది వివిధ పత్రికల్లో చూసినాం. ఈరోజు మళ్ళీ రీఎంక్వైరీ చేశారు. రీఎంక్వైరీ చేస్తే పార్టీ పర్సంటేజ్ ఏమో అర్హత లేకుండా వచ్చారు అలాగని చెప్పేసి పత్రికల్లో కూడా మనం చూసి ఉన్నాము. మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు సబ్ కలెక్టర్ గారిని, ఒకటే కమ్ముని వినమించుకున్నాం. ఏంటంటే అర్హతగా ఉన్నటువంటి ఏవైతే జాబితాలు ఉన్నాయో అందులోనూ కూడా అనర్హులు ఉన్నారు, అనర్హులుగా మీరు అమ్ము చూపించినట్లు కూడా అర్హులు ఉన్నారనేది మా దృష్టికి వచ్చింది. కాబట్టి మీరు గ్రామ సచివాలయాల్లోని అర్హుల జాబితా, అనర్హుల జాబితా ప్రదర్శించి గ్రామ సభలు నిర్వహిస్తే ఆ గ్రామ సభల్లో పబ్లిక్ అందరూ ఉంటారు కాబట్టి ఎవరు అర్హులో ఎవరు అనర్హులు అన్నది తేలుస్తారని చెప్పేసి ఈ విధంగా చేయమని చెప్పేసి మేము ఆవిడకి వినతిపత్రం ఇచ్చాము. ఆమె కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా నేను న్యాయం చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇకపోతే గ్రూప్ హౌసింగ్లో ఎవరైతే డీడీలు కట్టి వాళ్ళకి అలాట్మెంట్ లెటర్లు ఇచ్చామో వాళ్ళందరికీ కూడా ఇళ్ళని కేటాయించే వరకు మేము నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేస్తాం, వాళ్ళకి ఇల్లు ఇచ్చే వరకు కూడా వదిలిపెట్టేది లేదని చెప్పేసి
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా V News ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని